హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఈల్ అప్డేట్స్ ఈ వీడియోలో ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఏ ఏ జిల్లాలో భారీ వర్షాలు అయితే ఉన్నాయో దానికి సంబంధించి పూర్తి వివరాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను టాపిక్లోకి వెళ్ళిపోదాం వీడిన ఇస్తాక లైక్ చేయండి ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ మీకు తెలియాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చూడొచ్చు వరదలు అయితే వరద కింద పొంగిపోతున్నాయి అన్నమాట వర్షాలు వచ్చి ముఖ్యంగాన ఇక్కడ దక్షిణ కోస్తా రాయలసీమకు వాయుగండం ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బుధవారం రాత్రి వాయుగుండంగా మారింది చెన్నై పుదుచ్చేరికి ఆగ్నేయంగా నాలుగు వందల ముప్పై కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతం ఇది గురువారం సాయంత్రానికి అంటే ఈరోజు సాయంత్రానికి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోని శ్రీహరికోట మధ్య తీరం దాటే అవకాశం ఉంది దీని ప్రభావంతో గురువారం శుక్రవారం అంటే రేపు ఈ రోజు రాత్రికి రేపటికి కూడా రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు అయితే కురుస్తాయన్నమాట రాయలసీమతో పాటు దక్షిణ కోస్తాలో ఒకటి రెండు చోట్ల అత్యంత భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం అయితే ఉంది నెల్లూరు చిత్తూరు కడప అనంతపురం ప్రకాశం గుంటూరు ఈ జిల్లాలపై ఎక్కువ ప్రభావం ఉంటుందన్నమాట ఆరు జిల్లాల్లోని సముద్రంలో నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల కిలోమీటర్లు గరిష్టంగా గాలు కూడా వీస్తాయన్నమాట సో మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు అయితే జారీ చేశారు లోతట్టు ప్రాంతాల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని కూడా తెలియజేయడం అయితే జరిగింది సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కంపల్సరీ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్లయితే డైలీ వెదర్ అప్డేట్ ఇస్తూ ఉంటాను ఇటు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి